వైసీపీకి ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో వైసీపీ నుండి మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు పార్టీ మారే అవకాశం ఉందని అంటూ వార్తలు అయితే చక్కర్లు పడుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే మనం చూసాం, కొడాల నాని, వల్లభనేని వంశీ, అలాగే విడుదల రజని టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు. వచ్చినప్పటి నుంచి మంత్రి పదవులు అనుభవించడమే కాకుండా అనేక విమర్శలు నారా చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. అయితే ఆ గుప్పించినప్పటికీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత వీళ్ళని ఎక్కడ టీడీపీ శ్రేణులు కానీ టార్గెట్ చేసి వాళ్ళ మీద భౌతిక దాడులు చేసే అవకాశం ఉందని భావించిన ఈ ముగ్గురు పార్టీ మారుతారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి, అలాగే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే బీజేపీకి సంబంధించిన పురంధేశ్వరి టీడీపీ నారా చంద్రబాబు నాయుడికి దగ్గర మనిషి కాబట్టి, అలాగే పార్టీ ఆవిడ సొంత వ్యక్తి కాబట్టి పార్టీలోకి రానివ్వరు అంటూ కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీలోకి వాళ్ళని రానిస్తే మళ్ళీ ఆ పార్టీనే డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి పురంధేశ్వరి కూడా సెంట్రల్లో కేంద్రంలో కూడా ఆమె అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలోకి వచ్చినా వాళ్ళు జాయిన్ చేసుకోకపోయినా వైసీపీలో ఉన్న ఆ పార్టీలో ఉన్న ఉపయోగం లేదు అని భావిస్తున్నారని కూడా అనుకుంటున్నారు. మరి దీన్ని బట్టి ఏ పార్టీలో జాయిన్ అవుతారు, అంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా లేదంటే ఇదే పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది మనం వేచి చూడాలి.